Yeah. That body's a blessing, girl. I ain't trying to press. Hi guys, welcome back to our YouTube channel CS Cartography. Ee roju video lo cheppabothe entante manam oka 3 photos tho birthday photos anedi birthday photo anedi ela edit cheskovali ane tutorial aithe meekaithe ippudu nenu chala simple ga cheppabothunnanu. మీరైతే వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు వీడియో అనేది అర్థమవుతుంది గైస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత టూల్స్లోకి వెళ్ళి క్రాప్ సంబర్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు కూడా ఫోటోని ఎప్పుడు ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో కూడా అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారండి, దాన్ని క్రాప్ సంబర్ మీద పెట్టి 3:4 రేషియోలో అయితే క్రాప్ అయితే చేయండి గైస్. క్రాప్ అయితే చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ అయితే చూడొచ్చు, నేను ఇక్కడ ఒక యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఏవేవైతే బ్యాక్గ్రౌండ్స్ అనేవి యూజ్ చేస్తున్నానో అవన్నీ కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. మీరైతే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయితే చేసుకుని అక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా ఇలాంటి బ్లూ కలర్ ఇమేజ్ అయితే తీసుకుని దీని అయితే ఇలా ప్లేస్ చేసి స్టిక్ మార్క్ అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, ఇంకా నేను చెప్పినట్టే ఒక 3 బ్యాక్గ్రౌండ్స్ అయితే తీసుకుని 3 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్స్ అయితే తీసుకుని వాటితోనే ఫోటో అనేది ఎడిట్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే చూడవచ్చు ఈ విధంగా బండి మీద వెళ్తున్న ఫోటోని అయితే తీసుకుని ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాను. ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి డౌన్లోడ్లోకి అయితే వెళ్దాం. డౌన్లోడ్కి వెళ్ళకైతే ఇంకో ఫోటోని అయితే తీసుకుంటున్నాము. ఈ ఫోటోని అయితే తీసుకున్న తర్వాత ఇది కొంచెం పెద్దగా అయితే పెట్టుకుందాం. ఈ విధంగా పెద్దగా పెట్టుకుని మూవ్ డౌన్ మీద అయితే క్లిక్ చేయండి. మూవ్ డౌన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా రైట్ సైడ్, అంటే నాకైతే రైట్ సైడ్, మీరు వీడియో చూస్తున్నప్పుడు కూడా మీకు రైట్ సైడ్ కింద ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ విధంగా అరేంజ్ అయితే చేయండి. లైట్ లైట్గా అరేంజ్ చేసి టిక్ మార్క్ అయితే చేయండి. టిక్ మార్క్ చేసినంత ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. బ్లాక్ అండ్ వైట్ అయినా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ అయితే చేయండి. ఈ విధంగా వస్తుంది లైట్గా, మనం తగ్గిస్తే ఓపెసిటీ అని తగ్గించండి, లేకపోతే ఈ విధంగా అయితే ఉంచండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంకొక ఫోటో అనేది ఉంది కదా చెప్పాను కదా, ఆ ఫోటోని అయితే తీసుకోండి. డౌన్లోడ్స్లోకి అయితే వెళ్తున్నాను. నేనైతే ఈ ఫొటోస్ అన్నీ ఆల్రెడీ క్రాప్ చేసి అయితే పెట్టుకున్నాను. వీడియో లెంత్ అనేది ఎక్కువ కాకుండా ఉండడం గురించి అయితే నేను ఈ విధంగా క్రాప్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ రెజర్ టూల్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే అరేంజ్ చేశాను. అరేంజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, చిన్న పెద్దగా అయితే చేస్తాం, లేకపోతే చిన్నగా కావాలంటే చిన్నగా అయితే ఉంచుతాం. ఈ విధంగా చేసిన తర్వాత సేమ్ ఇంకా ఇదే ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక షాడో ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాం. మీరైతే చూడవచ్చు ఇవన్నీ కూడా వీడియోలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మూవ్ డౌన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది మనకి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనేది ఏం చేద్దామంటే హ్యాపీ బర్త్డే అని పెడదాం. ఇక్కడ మీ దగ్గర ఏమైనా ఫోన్స్ ఉంటే ఆ ఫోన్స్తో అయితే వాడండి. ఈ విధంగా తీసుకొని మీకు కనుక ఈ ఫోన్ నచ్చితేనే ఈ ఫోన్ అయితే పెట్టుకోండి. బ్లాక్ కలర్ తీసుకున్నాను, స్ట్రోక్ అనేది వైట్ కలర్లో ఇద్దాం, ఓపెసిటీ తగ్గిద్దాం. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే టిక్ మార్క్ అయితే చేసి స్టిక్కర్స్లోకి అయితే వెళ్ళండి. స్టిక్కర్స్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సన్లైట్ పిఎన్జీ ఒకటి సన్లైట్ స
సన్లైట్ పిఎన్జీ అని వచ్చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ మీరు కిందకి వెళ్ళిన తర్వాత మీకు ఒక సన్లైట్ పిఎన్జీ అనేది కనిపిస్తుంది. ఇది అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. ఇదైతే తీసుకోండి. మనం జస్ట్ ఏంటంటే లైట్ వెలుగుతున్నట్టు పెట్టుకుందాం. ఓపెసిటీ అనేది తగ్గించేద్దాం. ఓకే, టిక్ చేసేసి దీని అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని లైట్ రూమ్కి అయితే ఇన్పుట్ చేసుకోండి. ఓకే గైస్, లైట్ రూమ్లోకి అయితే ఫోటో అనేది ఇన్పుట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్పుట్ అయిపోయిన ఫోటోని అయితే లైట్ రూమ్లో తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఆటోలో అయితే పెట్టండి. ఆటోలో పెడితే ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ లైట్స్లోకి వెళ్ళి కాంట్రాస్ట్ అనేది పెంచండి. పెంచి కలర్స్లోకి అయితే వెళ్ళి వైబ్రెన్స్ అనేది కొంచెం తగ్గించండి. ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి క్లారిటీ ఈ విధంగా ఉంచి వింటేజ్ అనేది పెంచండి. లైట్స్లోకి వెళ్ళి ఓకే ఈ విధంగా అయితే మనకు ఫోటో అనేది రెడీ అవుతుంది గైస్. మీరు కూడా ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.